డాక్టర్ గారు, 1 మంత్ బేబీకి ప్రతిరోజు తలస్నానం, ఆయిల్ మసాజ్ చేయించడం వల్ల ప్రయోజనాలుంటాయా లేదా దుష్పరిణామాలుంటాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పీడియాట్రిషియన్ డాక్టర్ అపర్ణ గారు సమాధానం అందిస్తారు. రోజు ఆయిల్ మసాజ్ చేయడం అనేది మంచిదండి. మజిల్ గట్టి పడుతుంది, మజిల్ స్ట్రెంథనింగ్ అంటాము అది. అది ఒకటి. ఇంకొకటి, మదర్కి బేబీకి బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇట్స్ ఏ హ్యాపీ పీరియడ్ ఫర్ ద బేబీ అంటాము. పిల్లలు కూడా మసాజ్ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ అది చేయాల్సిన విధంగా చేయాలి. మసాజ్ చేయాల్సిన పద్ధతి ఏముంటుంది అంటే, తల్లి చేయడం ప్రిఫరబుల్లీ, మదర్ చేయడం మంచిది. ముందర కాళ్ళతోటి మొదలుపెట్టి కాళ్ళకి స్ట్రోక్స్ పైకి ఇవ్వాలి. కింద నుంచి ఎప్పుడు కూడా పైకి ఇవ్వాల్సి ఉంటుంది. కింద నుంచి మనం పైకి మసాజ్ రౌండింగ్ మూమెంట్స్ అంటాము, ఆ మూమెంట్స్లో పైకి ఇస్తాము. రెండు కాళ్ళకి అది అయిన తర్వాత పొట్టకి, పొట్ట బాబు తల ఇటువైపు ఉంది, కాళ్ళు నా వైపు ఉన్నాయి అంటే కనుక పొట్టకి జెంటిల్ స్ట్రోక్స్ ఇస్తాము. అది వాళ్ళకి నొప్పి కలిగేటట్టు ఉండకూడదు అనమాట. బేబీ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. అంటే మనం ఇచ్చే మసాజ్ మూలంగా వాడికి ఇబ్బంది లేదు, అట్ ద సేమ్ టైం వాడి మజిల్ స్ట్రెంథనింగ్ ఉంటుంది అండ్ ఆల్సో బాండింగ్ ఉంటుంది. ఇచ్చిన తర్వాత పైన ఛాతీకి వచ్చినప్పుడు ఒక హార్ట్ షేప్లో మసాజెస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఈ టైంలో మీరు ఆయిల్ వాడతారు, బాదం ఆయిల్, కోకోనట్ ఆయిల్, రెండు 50-50 పోర్షన్స్లో కలిపి వాడుకోవచ్చు. లేదు, మేము ఇప్పటికే ఏదో ఒక ఆయిల్ వాడుతున్నాము, అది మా బాబుకి బాగా సూట్ అయింది అంటే కనుక దాంతోనే కంటిన్యూ చేసుకోవచ్చు. ఛాతి అయిన తర్వాత చేతుల వరకు వస్తుంది. చేతుల స్ట్రోక్స్ కూడా మనకి కింద నుంచి పైకి ఇస్తామన్నమాట. ఎప్పుడు కూడా పైనుంచి కిందకు ఉండకూడదు, స్ట్రోక్స్ అనేవి కింద నుంచి పైకి ఉండాలి. అలాగే చీక్స్ బ్యాక్ కూడా మనం పైనుంచి కిందకి ఇలా ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎవ్రీడే మసాజ్ చేయడం బాబుకి కరెక్ట్ పద్ధతిలో చేస్తే అది బాబుకి ఉపయోగకరం అవుతుంది. తలస్నానం విషయానికి వస్తే రోజు చేయించిన అవసరం లేదు, వారానికి 2 సార్లు చేయిస్తే సరిపోతుంది. కొంచెంమంది జలుబు ఉన్నప్పుడు తలస్నానం చేయించాలా వద్దా అని చెప్పి అనుమానం ఉంటుంది. అది ముక్కులోకి గొంతుకులోకి వెళ్లకుండా చేయించినంత కాలము అది గోరువెచ్చని నీళ్ళతో చేపిస్తారు కాబట్టి చేపించవచ్చు. దానికి ఏమి ఇబ్బంది ఉండదు.